బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి గుడ్ న్యూస్. ఏపీ జీవనాడ అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పోలవరానికి 2,800 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పాత బిల్లులు రీఎంబర్స్మెంట్ కింద 800 కోట్లు అడ్వాన్సుగా పనులు చేపట్టేందుకు 2,000 కోట్లు ఇచ్చినట్లుగా ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. రెండు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రీఎంబర్స్ చేస్తూ వస్తుంది. అంటే తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి పనులు చేస్తే ఆ బిల్లులు పంపించాక కేంద్రం పరిశీలించి దశల వారీగా నిధులు విడుదల చేస్తూ వస్తుంది. జగన్ ప్రభుత్వంలోనూ అడ్వాన్సుగా నిధులు ఇవ్వాలని పదే పదే కోరినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అడ్వాన్సుగా ఇచ్చేందుకు తొలిసారిగా అంగీకారం తెలిపిన మోదీ సర్కార్ ఆ మాట నిలబెట్టుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం ప్రాజెక్టు సాకారం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. 30,436 కోట్లతో ప్రాజెక్టు కొత్త డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం నెల రోజుల కిందటే ఆమోదించింది. దీంతో గతంలో ఇచ్చిన నిధులు పోను 12,157 కోట్లు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు వీలు చిక్కింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి ఈ నిధులు అడ్వాన్సుగా ఇచ్చేందుకు అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యాక కేంద్రం నుంచి ఇంత వేగంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవడం, నిధులు మంజూరు కావడం ఇదే తొలిసారని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతుంది.